హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరునాహరి అవన్నీ బ్లాగ్స్ ఇంట్లో ఉండే వాటితోనే మనం ఇప్పుడు స్క్రబ్ తయారు అండి ఈ స్క్రబ్తో చేసిన తర్వాత చూడండి ఎంత గ్లో వచ్చిందో ఈ గ్లో రావడం కోసం మనము ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తా అండి చాలా గ్లో వస్తుంది ఫేస్లో ఒక ఎల్లో వస్తుంది వస్తుందనమాట ఆ గ్లో అనేది చూడడానికి చాలా అందంగా నైస్గా ఉంటుంది చూడండి ముందుగా ఉండే అమ్మాయి ఇలా ఉంది నేను చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నేను చూపిస్తాను అండి నేను కొన్ని కమలాపళ్ళు తీసుకొచ్చి దానిలో నుంచి రసం తీసిన తర్వాత ఆ తొక్కలన్నీ కూడా ఉండిపోయాయండి చిన్నప్పుడు ఈ తొక్కలను మనం కళ్ళల్లో పిండుకుంటూ ఆడుకునే వాళ్ళం ఎందుకంటే అందులో ఒకలాంటి సిట్రిక్ యాసిడ్ ఉండడం వల్ల కొంచెం ఆయిల్ కూడా వస్తుందనమాట దాంతోని ఎల్లో ఇష్గా చాలా చక్కగా కనపడుతుంది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇలాంటి కొన్ని తొక్కలన్నీ తీసుకోవాలి ఇవి మనం పడేసే వాటితోనే చాలా చక్కటి స్క్రబ్ తయారవుతుంది ఇలా మీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా మీరందరూ ఇలా తయారు చేసి మంచి స్క్రబ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి అట్లీస్ట్ ఒక వీక్లీ వన్స్ పెట్టినా కూడా చాలా మంచి గ్లో ఉంటుంది దానికోసమని ఇలా హాఫ్ హాఫ్ ముక్కలు చేసి నేను ఈ కట్టర్లో పెట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఒక గ్రైండర్ కప్పులో వేసేసి ఇది చక్కటి పేస్ట్ లాగా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేయాలన్నమాట ఇంట్లో వస్తువులతో తయారవుతూ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా చక్కటి గ్లో అన్నీ కూడా మంచి రెమెడీస్ అండి ఇవన్నీ కూడాను మీరు అందరు గుర్తుపెట్టుకొని కూడా చేయడం వల్ల చాలా బాగుంటుంది ఇందులో ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే తెల్లగున్న వాళ్ళకన్నా కూడా చామన ఛాయగా ఉండే వాళ్ళు చాలా మంచి గ్లో వస్తారు ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఒక కప్పు వాటర్ తీసుకొని ఫస్ట్ ఒక హాఫ్ కప్పు వాటర్ వేసేసి గ్రైండ్ చేసుకోవాలండి ఇందులో ఒక ఒకలాంటి గమ్ము ఉండడం వల్ల అది తిరుగుతూనే ఉంటుంది కానీ సాఫ్ట్ అవ్వదు కాబట్టి ఇంకా కాస్త వాటర్ పోసేసుకొని ఇలా ముద్దలాగా చేసేసుకొని స్టోర్ చేసుకోవాలి నేను కూడా అంత గ్రైండ్ చేసి ఒక కప్పులో పెట్టేసుకున్నా దీని తర్వాత కొంచెం పెసలు తీసుకొని లైట్గా ఫ్రై చేయాలన్నమాట దీన్ని షాలో ఫ్రై లాగా అంటే గింజలు వేడెక్కినాయా అన్నంత ఇదిగా మాత్రమే దీన్ని ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే దానికి క్రిస్పీనెస్ అనేది ఎక్కువ వస్తుంది ఈ క్రిస్పీనెస్తోనే ఏంటంటే మనకు ఫేస్ మీద మసాజ్ చేసినప్పుడు పైన ఉన్న గుల్లలు కానీ చిన్న చిన్న పొక్కులు లాంటివి కానీ రఫ్గా ఉండే స్కిన్ అంతా కూడా ఊడిపోతుంది కనుక అన్ని పప్పులు దీస్ల కన్నా కూడా ఈ పెసరపొడితోనే చాలా ఎక్కువ డీప్ క్లీనింగ్ అవుతుంది అన్నమాట ఏం కాదండి న్యాచురల్గా ఇది ఉన్న మాట ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతోని చిట్కాలు పాటిస్తూ అందాన్ని మన సొంతం చేసుకుందాం పార్లర్లో కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకు కానీ ఇది ప్రాక్టికల్గా చేసి చూసిన రెమెడీ అండి చాలా బాగుంటుంది ఇది ఇలా తయారైన పౌడర్ని టూ స్పూన్స్ తీసుకోవాలి సాఫ్ట్గా చేయకుండా కొంచెం బరక బరకని తీసుకొని ఈ టూ స్పూన్స్కి ఇది కూడా ఒక టూ స్పూన్స్ ఫుల్గా యాడ్ చేసేసుకొని యాడ్ చేసిన దాంట్లో ఇందులో ఒక ఫుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ కూడా వేసేసుకోవాలి అలాగే కొంచెం బంజారా వాళ్ళది వాడతాండి నేను ఎక్కువ రోజ్ వాటరు జస్ట్ ఇది స్మెల్ కోసమే తప్పితే పెద్ద జ్యూస్ ఉండదు మీరు ఇది వాడితే వాడచ్చు లేదా వదిలేయచ్చు చూడండి ఇది నేను వాటర్ తీసుకున్నాను ఇది వాటర్ కూడా వేసేసి సాఫ్ట్గా ఒకసారి అన్ని మిక్స్ అయ్యేలాగా గ్రైండ్ చేసేసుకొని ఇలా కోకోనట్ వాటర్ కూడా నేను ఒక స్పూన్ ఫుల్గా తీసుకున్నాను దీనివల్ల ఏంటంటే ఆ ఎల్లోగా వచ్చే ఆయిల్కి ఈ ఆయిల్ మిక్స్ అయిపోయి మసాజ్లో చేయి తొందరగా జారుతుంది ఫేస్ కూడా చాలా క్లీన్ అవుతుంది అలాగే హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు కాళ్ళ కూడా పెట్టుకోవచ్చు పాదాల కూడా పెట్టుకోవచ్చు అండి మంచి గ్లోతో పాటుగా మంచి మసాజ్ అవుతుంది చూడండి చూడండి నేను ఫస్ట్ ఈ ఫోటో తీసుకున్నాను అమ్మాయి ఎలా ఉందని నేను ఒక స్పూన్ తీసేసుకొని ఇది అంత ఈజీగా ఫేసు పట్టుకోదండి స్కిన్కి ఇలా చేతిలో తీసేసుకొని చాలా గట్టిగా రుద్దడం వల్ల ఆయిల్ అంతా కూడా అరచేతికి అంటుకుంటుంది అప్పుడు ఫేస్ పెట్టి మసాజ్ చేస్తుండాలండి చూడండి చెంపల్ని ఇలాగా రౌండ్ సర్కిల్లో తిప్పుతూ అలాగే దాన్ని ఆపోజిట్ యాంగిల్లో కూడా తిప్పుతూ ఇలా మసాజ్ చేయాలి అలాగే చిక్కుకి చిన్కి ఐస్కి ఫ్లోరైడ్కి అంతా కూడా ఇలా మసాజ్ చేయాలి ఎక్కువసేపు అక్కర్లేదు జస్ట్ చూసుకొని టూ మినిట్స్ చేసినా చాలు ఈ ఆరెంజ్ తొక్కకో ఉన్న ఆయిల్ కూడా ఆ ఎల్లో ఆయిల్ అనేది ఈ చేతికి అంటుకొని ఆ తర్వాత ఫేస్కి అంటుకొని చాలా మంచి కలర్ వస్తుంది చూడండి ఎంత చక్కగా వస్తుందంటే నేను అంత చిటికడంత పసుపు కూడా వేశాను కొంతమందికి ఇది పడకపోయినా కూడా ఈ పసుపు వల్ల చాలా బాగా క్లీన్ అవుతుంది యాంటీసెప్టిక్ క్రీమ్గా కూడా ఉపయోగపడుతుందండి ఇలా టూ మినిట్స్ కనుక మనం మెడకి ఎప్పుడు కానీ ఒక చెట్టుకు నీళ్ళు పోసినట్టుగానే ఎక్కువ మసాజ్ అంతా కూడా మనం మెడలకు మసాజ్ ఇవ్వడం వల్ల ఫేస్కి వచ్చే నరాలన్నీ కూడా యాక్టివేట్ అవుతాయండి ఆ యాక్టివేట్ అవ్వడం వల్ల మంచి గ్లో వస్తుంది కనుక ఎక్కువ సార్లు కూడా మెడకే మనం ఎక్కువ మసాజ్ ఇవ్వాలి అలా టూ మినిట్స్ కనుక మనం చేసామంటే మంచి గ్లో వస్తుంది ఇమ్మీడియట్గా కనిపిస్తుంది ఫేషియల్ చేయించుకున్న వాళ్ళకి టూ డేస్ పడుతుంది కానీ ఈ స్క్రబ్ వల్ల ఇమ్మీడియట్గా మంచి గ్లో వచ్చేస్తుంది నేను ఈ మధ్య ఒకరిని అండి ముఖం మీద చాలా మచ్చలు ఉన్నాయి తనకు ప్రిగ్మెంటేషనా లేదా ఏదని నేను సరిగ్గా చూడలేదు బట్ ఫేస్ మీద మాత్రం పొడలు పొడలుగా కనిపిస్తుంది ఆమె గనక ఈ స్క్రబ్తో చేసుంటే మట్టికి టూ త్రీ టైమ్స్లో ఆ మచ్చలన్నీ కూడా పోతాయి చూసారు కదా నేను ఇలా త్రీ టైమ్స్ మాత్రం తీసుకున్నాను మీకు మెడ దగ్గర ఇప్పుడే కనిపిస్తుంటే చూడండి స్కిన్ కూడా ఒకలాంటి రెడ్ ఎల్లో ఇష్లో కనిపిస్తుంది చాలా బాగుంటుంది ఇది ఎక్కువ శ్రమ పడక్కర్లేదు నేను ఏ యాంగిల్లో చేస్తున్నానో మీరు సెల్ఫ్గా ఆ యాంగిల్లో కూడా చేసుకోవచ్చు మీ అందరికీ అది చూపిద్దామని చేశాను మ్యాక్సిమం మెడకు చేయడానికి ప్రయత్నించండి తర్వాత చిక్స్ లిప్పు చిన్ను అన్నీ కూడా ఇలా చేసేసుకోవచ్చు ఎలా తిప్పుతున్నానో అలాగే మీ టూ హ్యాండ్స్తో కూడా ఇలా చేస్తే మంచి గ్లో వస్తుంది ఇలా నోస్ పైన కూడా ఇలా మసాజ్ చేసినప్పుడు నోసు ఫస్ట్ ఉన్న యాంగిల్ కన్నా కూడా సాఫ్ట్గా మనము ఫింగర్స్తో ఎటు తిప్పితే అటు తిరిగేలాగా సాఫ్ట్ అయిపోతుంది అలా సాఫ్ట్ అయిపోయే వరకు కూడా ముక్కును అలా తిప్పుతూనే ఉండాలి చూడండి నేను ఎలా చేస్తున్నానో మీరు అలా చేశారంటే చాలా సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు చేసిన మన క్వాంటిటీ మ్యాక్సిమం ఒక వన్ మంత్ వరకు వస్తుంది వన్ మంత్ వరకు కూడా ఏం ఖరాబ్ కాదు ఇలా చేసిన తర్వాత మీద పడిందంతా కూడా మనం ఇలా డస్టింగ్ లాగా మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని వన్ అవర్ తర్వాత ఫేస్ వాష్ చేసుకోవడమో స్నానం చేయడమో చేయాలండి వన్ అవర్ మట్టికి చేయకూడదు ఎందుకంటే ఇదంతా కూడా ఫేస్లో ఇనికిన తర్వాత చూడండి పని అయిపోయిన తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి నేను ఐబ్రోస్ ఇంకా చేయలేదు చేసిన తర్వాత అసలు చాలా బాగా మేకప్ వేశారా అన్నట్టు తయారవుతుంది ఇప్పుడు చూడండి తను టిక్లీ పెట్టుకుంటుంది పౌడర్ వేసుకున్నారా క్రీమ్ పెట్టుకున్నట్టుగా ఉంది చూడండి మీద పడిందంతా దులపడం వల్ల చూడండి ఎంత గ్లో వచ్చిందో వన్ అవర్ తర్వాత స్నానం చేస్తే చాలా బాగుంటుంది అలాగే ఇది చేతులకు పెడితే ఎలా ఉంటుందో మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తాను చాలా మంచి గ్లో వస్తుంది అసలు ఎలాంటి మేకప్ అక్కర్లేదండి టూ త్రీ టైమ్స్ కనుక మనం ఇలా చేసామంటే చాలా మంచి గ్లో వస్తుంది మీరు అందరు కూడా చేయవచ్చు ఇంకా థర్టీన్ ఇయర్స్ నుంచి అఫ్ టు సిక్స్టీ వరకు సిక్స్టీ ఫైవ్ వరకు కూడా ఇలా అండి ఇది మగవాళ్ళు కూడా చేసేసుకోవచ్చు ఇది జెంట్స్ కనుక ఉపయోగించదలుచుకుంటే ఇందులో పసుపు మాత్రం వేయకూడదండి అన్నీ నార్మల్గానే వాడేసేయచ్చు ఇప్పుడు మనం ఒకసారి చేతి మీద చేసి చూద్దామండి చేతి కూడా ఇలా పెట్టేసుకొని సేమ్ మనం ఫేస్కి ఎలా అప్లై చేసామో అలాగే టూ మినిట్స్ ఒక చేతికి ఒక టూ మినిట్స్ ఒక చేతికి ఇలా మసాజ్ చేసుకోవాలి ఈ నేను కాబట్టి నేను తను చేస్తున్నాను ఎవరికి వాళ్ళు కూడా ఇదే యాంగిల్లో చేసేసుకోవచ్చు ఎవరికి వాళ్ళు చేసే వాళ్ళైతే త్రీ టు ఫోర్ మినిట్స్ చేసినా పర్వాలేదు కానీ టూ మినిట్స్ సరిపోతుంది ఈ టూ మినిట్స్లో మన చేతిలో ఉన్న ఈ క్రీమ్ అంతా కూడా ఒంటికి పట్టేసి పొడి పొడిగా రాలిపోతుంది సేమ్ అలాగే కర్చిప్తో కూడా దులుపుకునేలాగా తయారవుతుందండి వన్ అవర్ తర్వాత చూస్తే చాలా బాగుంటుంది చేతులు కూడా సాఫ్ట్గా మనం వ్యాక్స్ చేసామన్నంత బాగుంటుంది మీకు తేడా తెలుస్తుంది చూడండి నా చేయి ఎంత రఫ్గా ఉంది అమ్మాయి చేయి ఎంత స్మూత్గా ఉన్నా చూడండి ఇలా అప్లై చేయడం వల్లనే అంత స్మూత్గా తయారవుతుంది వీక్కి ఒక్కసారి కనుక మనం చేసామంటే వారానికి ఒకసారి ఇలా టూ త్రీ వీక్స్ కనుక చేసామంటే చాలా స్మూత్గా తయారవుతుంది అసలు ఫస్ట్ ఇలా లేరు కదా అన్నంత ఇదిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి అందరు ట్రై చేయండి చాలా చక్కటి స్కిన్ను మీ సొంతం చేసుకోండి చక్కటి టిప్స్ కోసం చూస్తూ ఉండండి తిరునాహరి అవని బ్లాక్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపకంగా కామెంట్ బాక్స్లో మీ మీ సలహాలు నాకు రాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనుకుంటే ఆల్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్